ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీ టీడీపీలో టెన్షన్ కనిపిస్తోంది ఏడు ఎమ్మెల్సీ స్థానాలుండగా ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న వైసీపీ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని కేటాయించింది మరోవైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి టీడీపీకి సపోర్ట్ చేస్తుండడంతో వీళ్ళిద్దరి వ్యవహారంపై వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది ఎవరు వ్యతిరేక ఓటు వేయకుండా నిఘా పెట్టనుంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు రవిచంద్ అలాగే విజయ్ చంద్రన్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు మొదటిగా విజయ చంద్రన్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ఝాన్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోట ఎన్నికల మీద వైసీపీ ప్రభుత్వం అయితే కనుక చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచినా అందులో నలుగురు వైసీపీకి అనుకూలంగా మారడంతో పంతొమ్మిది మాత్రమే ఉన్నారు వీరిలో ఇద్దరు చూస్తే గిన ఇప్పుడు ఆర్ఎం రామనారాయణ రెడ్డి అలాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీకి ఓటు వేస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఒక్క ఓటు కీలకమైంది ఆ ఒక్క ఓటు మీ ఈ ఏదైతే కనుక వైసీపీ వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యేలు వారి నుంచి మారకోకుండా పడాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ప్రతి మంత్రికి అంటే ఇరవై ఆరు మంది మంత్రులు ఉండగా వారిలో ప్రతి ఒక్కరికి ఏడు మంది చొప్పున కేటాయింపులు చేయడం జరిగింది ఒక్కొక్క మంత్రి ఏడు ఏడు మంది ఏడు మంది ఎమ్మెల్యేలకు వాళ్ళను బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఏడు మంది ఎమ్మెల్యేలను ఒక మంత్రికి కేటాయించడం జరిగింది ఆ చొప్పున ఎవరు ఎవరికి ఓటు వేయాలి ఎవరు ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేయాలి ద్వితీయ ప్రాధాన్యత ఎవరికి వేయాలి అనే దాని మీద వాళ్ళందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఎక్క ఎవరే కానీ ఒక్క ఓటు పొరపాటు వేసినా కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది అంతేకాకుండా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారంటే వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు అని చెప్పేసి భావించిన వాళ్ళైతేనేమి లేకుంటే ఇంకా వివిధ కారణాల చేత అసంతృప్తితో ఉన్నవారైతేనేమి వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు ఎటువంటి అసంతృప్తులకు గురికాకూడదు కీలక సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఓటు అనేది ఎవరే కానీ వ్యతిరేకంగా ఓటు వేయకోకుండా దానికి సంబంధించిన టెక్నికల్గా కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే దీనికి సంబంధించి విప్పు జారీ చేసే అవకాశం లేనందున పోలింగ్ బ్యాలెట్ నెంబర్కి సంబంధించి అనౌన్స్ చేసేటప్పుడు ఎవరికి ఏ పోలింగ్ బ్యాలెట్ నెంబర్ వచ్చిందనే దాని మీద రాసుకొని వారు వ్యతిరేక ఓటు వే వేయకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఎవరైనా అటువంటి ఓటు వేస్తే కనుక వారిని గుర్తించడము తర్వాత దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలా అనే దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలను ఇరుప ఇరుపక్షాలు కూడాను అంటే టీడీపీ అయితేనేమి తర్వాత వైసీపీ అయితే నయానో భయానో కూడా వారిని వ్యతిరేక ఓటు వేయకోకుండా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనుక మనకు కనపడతా ఉంది అంటే పంచమర్తి అనురాధ టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తుండగా ఈ ఏడు మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఉన్నవారు ఏ ఒక్కరు కూడా పొరపాటు జరిగి తమ అభ్యర్థి ఓడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు ఇదివరకే తీసుకోవడం జరిగింది ఇంకా ఇరవై తేదీ దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరగనుంది ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోటీలో ఎనిమిది మంది అభ్యర్థులున్నారు ఎమ్మెల్యేలకు ఇప్పటికే విప్ జారీ చేసింది టీడీపీ ప్రస్తుతం టీడీపీకి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నారు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల్లో కరణం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాల గిరి ఉన్నారు వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతిస్తున్నారు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటోంది అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి రెడ్డి టీడీపీ వారిపై ఆశలు పెట్టుకుంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటున్నారు టీడీపీ నేతలు విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అడి తెలుసుకుందాం రవిచంద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఏ విధంగా సన్నద్ధమవుతోంది జన్సీ ఇప్పటికే మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లో విజయం ద్వారా టీడీపీలో అయితే ఒక జోష్ కనిపిస్తుంది అదే జోష్లో మేము కూడా ఎమ్మెల్యే కోటాలో ఉండే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలిచి తీరుతామని కూడా టీడీపీ ధీమా వ్యక్తం చేసింది దీనికి సంబంధించి ఇప్పుడే చంద్రబాబు నివాసంలో మాక్ పోలింగ్ కూడా ఎమ్మెల్యేలకి జరుగుతుంది ఇప్పటికే టీడీపీకి దాదాపు పంతొమ్మిది మంది సభ్యులు టీడీపీ చేతిలో ఉన్నారు ఇప్పుడు అయితే నలుగురు రెబల్స్ ఉన్నారు టీడీపీ నుంచి వాళ్ళు వైసీపీలో కొనసాగుతున్నారు వల్లభనేని వంశీ కావచ్చు కర్ణం బలరాం గిరి గణేష్ వాసుపల్లి గణేష్ ఉన్నారు వీరు నలుగురు కూడా విప్పు జారీ చేసింది నలుగురు కూడా విప్పును ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టీడీపీ ఒక మెసేజ్ అయితే ఇస్తుంది అదేవిధంగా చూసుకుంటే వైసీపీ రెబల్స్ ఎవరైతే కోతం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఆనం రామ్నారాయణ రెడ్డి వీళ్ళిద్దరు ఓట్లు కూడా తమకే వస్తాయని టీడీపీ భావిస్తుంది అదేవిధంగా కొంతమంది లోపాయికారిగా కూడా కొంతమంది ఏదైతే ఎన్నికల టిక్కెట్ హామీ ఇస్తే మీకు టీడీపీకి ఓటు వేస్తామని ఒక మెసేజ్ అయితే మధ్యవర్తుల ద్వారా పంపి నేపథ్యంలో టీడీపీ అధినేత మాత్రం ఇప్పటికే టికెట్ హామీ ఇచ్చే ప్రశ్న లేదని ఆయన ఎవరికీ టికెట్ హామీ అవ్వడం లేదు కొంతమంది వైసీపీ సభ్యులు మాత్రం టికెట్ హామీ ఇస్తే పరిశీలిస్తామంటూ మధ్యవర్తుల ద్వారా కబురు అయితే పంపిస్తున్నారు ఈ ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి టీడీపీ సభ్యులు మాత్రం పంతొమ్మిది మంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఓట్లు వేయించుకునే విధంగా కూడా ఏ విధంగా ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఓట్లు వేసేందుకు మాక్ పోలింగ్ అయితే చంద్రబాబు దగ్గర ఉండి నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా వైసీపీ నుంచి స సభ్యులు కూడా ఏ విధంగా వారి ఓట్లు వినియోగించుకోవాలి వారి కోడ్లు కానీ వారిని ఏ విధంగా మాట్లాడాలి వారితో వారి వారిని ఏ విధంగా ఓటుకి రప్పించాలని కూడా చంద్రబాబు ఒక ఆలోచన అయితే చేస్తున్నారు ఒక లోపాయి కొంతమంది కూడా చర్చలు జరుగుతున్నట్టు కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి అధికార పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వారంతా కూడా అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలని ఇప్పటికే టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ అధినేత కూడా పిలుపులు ఇచ్చిన నేపథ్యంలో తమ అభ్యర్థి పంచుమార్తె అనురాధ ఈజీగా గెలుస్తారని కూడా చెప్తుంది అయితే ఇప్పుడు చూస్తే టెక్నికల్గా టీడీపీకి పంతొమ్మిది మంది శాసనసభ్యులు మాత్రమే మద్దతున్నారు ఒకవేళ వైసీపీ రెబల్స్ ఇద్దరు ఆనం కావచ్చు కోటమిరెడ్డి ఇద్దరు ఓట్లు వేసినా కూడా ఇరవై ఒక్క మంది మాత్రమే ఉంటారు ఇరవై రెండు కనుక అంత గెలిచే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇరవై ఒక్క ఓట్లు మాత్రమే ఇప్పటికీ టీడీపీకి కనిపిస్తున్నాయి అది కూడా ఆనం రామనారాయణ రెడ్డి ఇంతవరకు కూడా వీరికి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదని కూడా టీడీపీలో చర్చ జరుగుతుంది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే ఇప్పుడు వరకు టీడీపీకి ఓటు వేస్తాననే హామీ ఇచ్చారని కూడా టీడీపీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే ఎవరైనా వీరితో సంబంధం లేకుండా అధినేతతో టచ్లో ఉండి ఎవరైనా ఆఖరి నిమిషంలో ఓటు వేస్తారనే ఆశ అయితే టీడీపీలో వ్యక్తం అవుతుంది అందరూ కూడా ఏదో ఒక ఏదైతే ఒక అద్భుతమైతే జరుగుతుందని టీడీపీ నేతలు చెప్తున్నారు ఇప్పుడే ఇప్పటికే గ్రాడ్యుయేట్స్లో విజయం సాధించాం అదే ఊపులో టీడీపీ ఈ నాలుగో శాసన మండలి స్థానాన్ని కూడా దక్కించుకోబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీలో అయితే ఒక రకమైన చర్చ జరుగుతుంది ఫుల్ జోష్లో ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కూడా పంచుమర్త అనురాధ గెలిచి తీరుతుంది అధికార పార్టీకి ఒక షాక్ ఇస్తామని వీరంతా చెప్పుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ రవిచంద్ర